అల్లూరు జిల్లా పాడేరులో స్థానిక కాఫీ హౌస్ వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరం సబ్ కలెక్టర్ అభిషేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ఒకరికి ప్రాణదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణారావు, వైస్ చైర్మన్ గంగరాజు, కార్యదర్శి ఈశ్వరరావు, కోశాధికారి అప్పారావు, సభ్యులు లోహిత, సుబ్రహ్మణ్యం, సూర్యారావు పాల్గొన్నారు. ఈరోజు 12వ తారీఖు అక్టోబర్ నెల 2022లో రక్తదాన శిబిరం పాడేరు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 20 మంది వరకు ఇప్పుడు రక్తదానం చేస్తున్నారు. ఇంకా మేము ఒక 30 నుంచి 40 మంది వరకు ఎదురు చూస్తున్నాం. ఈ రక్తదాన శిబిరం వల్ల మనకి ఎప్పుడో ఒక ప్రమాదం, రోడ్డు ప్రమాదం, ఇది ఒక అవసరం, రక్తానికి అవసరం ఉన్నప్పుడు మనకి రక్తం కావాలి కదా. సో మనం వచ్చి రక్తం ఇక్కడ డొనేట్ చేస్తే రెడ్ క్రాస్ ద్వారా దాని స్క్రీనింగ్ కింద కేజీహెచ్కి తీసుకెళ్ళి స్క్రీనింగ్ చేసుకొని మనకి అందుబాటులో ఇక్కడ పాడేరులోనే రెఫ్రిజిరేటర్స్తో స్టోరేజ్ చేసుకుంటారు. సో మనకి ఇది ఒక అరుదైన భాగ్యం. ఇంకొకరు జీవితాన్ని కాపాడడానికి మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మనకే రక్తం కావాలంటే వాళ్ళ దగ్గర మనం అడగడానికి. సో దయచేసి మీరు ఎంతమంది ఉన్నా కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర వచ్చిన వెంటనే మీకు ఇవ్వాలని అనిపిస్తే ఒకసారి కాఫీ యూస్ కండి, వచ్చి రక్తదానం చేయండి, ఎన్నో లైఫ్ని కాపాడగలరు. నేను అల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరు జిల్లా వైస్ చైర్మన్, నా పేరు సోనాలి గంగరాజు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జి అభిషేక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఒక బ్రహ్మాండమైన బ్లడ్ క్యాంప్ కార్యక్రమం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ కార్యక్రమం మన జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు డాక్టర్ గౌరవ పెద్దలు డాక్టర్ కృష్ణారావు గారు ఆధ్వర్యంలో జరిగింది. సుమారు ఇప్పటికే ఒక 10 మంది డోనర్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ ప్రాంతంలో ఉండే ఉన్నతాధికారులు, ఈ ప్రాంతంలో ఉండే అనేక రకాలైన స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, మరి భవిష్యత్తులోని ఈ కార్యక్రమాల్ని నడిపించినట్టయితే ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసి బిడ్డలందరికీ కూడా మనం రక్తహీనతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళందరి యొక్క రక్తాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకునే ఒక బృహత్తరమైన కార్యక్రమం కనుక భవిష్యత్తులోని ఈ ప్రాంతంలో ఉండే అధికారులు, ఈ ప్రాంతంలో ఉండే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా ఈ రక్తదాన కార్యక్రమం